బాగా హ్యాపీయెస్ట్ న్యూస్ ఏంటంటే నా వరకు నాకు బాగా నచ్చిన న్యూస్ మీరు పవన్ కళ్యాణ్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం. దట్ వాజ్ యువర్ డ్రీమ్ లాంగ్ బ్యాక్. మనం సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అప్పుడు టాకింగ్ అబౌట్ దట్ చేయాలి ఇట్లా అని చెప్పి అని. సో ఫైనల్ ఇట్ కేమ్ ట్రూ. సో హౌ ఆర్ ఫీలింగ్ అబౌట్ దట్? ఆల్రెడీ షూటింగ్ కూడా ఫినిష్ అయినట్టు. యా, ఆల్రెడీ పార్ట్ అయిపోయిందండి. ఐఎమ్ ఫీలింగ్ వెరీ ఎలేటెడ్ అండి. ఐఎమ్ వెరీ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అంటే హ్యాపీనెస్కి అంతు పొంతు లేదు నాకు. ఐ వాస్ సో హ్యాపీ బికాజ్ నా గురుగారితో నేను స్క్రీన్ షేర్ చేసుకున్నాను. ట్రూ. అండ్ దాట్ ఈస్ సంథింగ్ విచ్ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ వర్డ్స్. ప్రతిరోజు నా మొహం అంతా వెళ్ళిపోయేది. ఏంటి అంటే నా మా మోయ నా గురుగారితో నేను స్క్రీన్ షేర్ చేసుకున్నాం. ఆయనతోనే ఆయనతో అయిపోయిందండి. టార్గెట్ 2 అయిపోయింది. ఇప్పుడు మెయిన్ టార్గెట్ నాకు చిరంజీవి గారితో షేర్ చేసుకున్నాను. ఐ హ్యావ్ టు షేర్ మై స్క్రీన్ స్పేస్ విత్ హిమ్. ఇట్ విల్ బీ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. కళ్యాణ్ గారితో ఈస్ అ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ బికాస్ ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్ బికాస్ హీ ఇన్వెస్టెడ్ మీ ఇన్ యాక్టింగ్ అండ్ హీ వాంటెడ్ మీ ఇన్ యాక్టింగ్. అంటే నేను చెప్పినప్పుడు నన్ను హెల్ప్ చాలా హెల్ప్ చేశాడు. హీ గాట్ మీ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ. సో నాకేంటంటే ఐ హ్యావ్ టు ప్రూవ్ మై వర్త్. చూపించుకోవాలి. మిమ్మల్ని ఆయన ఫిల్మ్ స్కూల్ కూడా పంపించిన. అదేనండి. హీ స్పాన్సర్డ్ ఆల్ మై ట్రైనింగ్ సెషన్స్ ఎవ్రీథింగ్. సో ఆయన నేను చూపించుకోవాలి. మోయ నేను ఇచ్చేసాను, ఇది చేస్తాను. ఐ హ్యావ్ టు షో సో మచ్ టు. సో నాకు ఆ ఛాన్స్ దొరికింది. సో ఐ హ్యావ్ టు షో మై గ్రాటిట్యూడ్ అండ్ మై లవ్ టువర్డ్స్ హిమ్. పీపుల్ విల్ ఫీల్ ఆ ఏముందిలే అని చెప్పి అనుకుంటాను. నాకు కాదు, ఈ సినిమా నన్ను చూసేది, ఏ సినిమానికి నాకు ఛాన్స్ దొరికింది. ట్రూ ట్రూ. సో ఐ హ్యావ్ టు షో ఇట్. అంటే యాక్చువల్గా మీరు అంటే పవర్ స్టార్ దగ్గర ఆల్రెడీ చాలా నేర్చుకుని ఉంటారు. ఆఫ్ స్క్రీన్ నేర్చుకుంటారు, ఇంట్లో నేర్చుకుని ఉంటారు, సినిమాల గురించి నేర్చుకుంటారు, ఆయన చూసి నేర్చుకుని ఉంటారు. అట్లనే ఆయనకి కూడా మీ గురించి చాలా తెలుసుంటాయి. కానీ ఫస్ట్ టైం ఇద్దరు కలిసి యాక్ట్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా ఆయన దగ్గర మీరు ఒక కొత్త విషయం ఏదైనా తెలుసుకుని ఉంటారు. మీ గురించి ఆయన కూడా కొత్తగా ఏదైనా తెలుసుకుని ఉంటారు. దాని గురించి ఐ టెల్ యూ ఆల్ దట్ వెన్ వీఆర్ డూయింగ్ దట్ ఫిల్మ్ ప్రమోషన్స్ అండి. ఓకే, ఇప్పుడే చెప్పేస్తే ఉంటుంది. మళ్ళీ మళ్ళీ మీరు ఏం కొత్తగా చెప్పండి అంటారు మీరే. మళ్ళీ అప్పుడు కొత్తగా రెండు విషయాలు, రెండు కదా అన్ని విషయాలు చెప్తా అప్పుడు. నైస్.